వైఎస్ జగన్ గారి చెల్లెలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, వైఎస్ షర్మిల గారు తెలంగాణలో కొత్త పార్టీ పెడతారు, ఇలా అనౌన్స్ చేశారు. అసలు తెలంగాణలో అవసరం ఉందంటారా? అసలు ఎందుకంటారు? అసలు ఏంటంటారు? ఇప్పుడు తెలంగాణలో ఏమున్నదంటండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే కేసీఆర్ గవర్నమెంట్ నడుస్తుంది మన తెలంగాణలో. నెక్స్ట్ టర్మ్స్ కూడా ఇంకా టూ త్రీ టర్మ్స్ కూడా కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు చేస్తున్న మంచి పనులకు వస్తుంది. ఏ విధంగా మంచి పనులు అంటారు? ఇప్పుడు మా ముస్లింస్ మీద తీసుకుంటా, షాదీ ముబారక్ అని స్కీమ్ తీస్తారు. ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ తీయలేదు అది, షాదీ ముబారక్. మళ్ళీ కళ్యాణ్ లక్ష్మి అని ఉన్నది, పిల్లలు పుడితే డబ్బులు ఉన్నాయి, ఫ్రీగా మీకు డ్రాప్స్ ఉన్నాయి. అది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్లీ 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి పోలియో లాంటివి ఒక డ్రాప్స్ ఉంటాయన్నమాట, టీగా అంటారు దానికి. అవి ఫ్రీగా ఉన్నది. మళ్ళీ డెలివరీకి డబ్బులు ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ డెలివరీ కిట్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. అభివృద్ధి పరంగా ముందంజలో ఉందంటారు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే. టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని మైనస్లు అయితే కూడా కొన్ని ఉన్నాయంటే. అంటే నా ఇప్పుడు నేను మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాను అనుకోండి, నా కాలు పట్టుకుని చాలామంది వెనకాల గుంచుతారు నాకు. అలాంటిదే ఇప్పుడు ఈ పార్టీ కూడా మంచి పనులు చేస్తుంది కదా, ఆపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కాలు పట్టి గుంజడానికి ప్లాన్ చేస్తారనమాట. ఆ చేసినప్పుడు వీళ్ళ చెడ్డ పేరు ఎట్లా తీసుకురావాలి మార్కెట్లో అని డిస్కస్ చేస్తారు, రూమర్స్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ తెలిసింది ఏంటంటే షర్మిల గారు కూడా పార్టీ పెడుతున్నారని తెలిసింది. ఇస్మాయిల్. అసలు తెలంగాణలో కొత్త పార్టీ అనేది వస్తుంది, రాజన్న గారి బిడ్డలా నేను వస్తున్నానని కొన్ని విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఈరోజు కూడా కొన్ని ప్రెస్ మీట్లు లాంటివి కానీ ఒక ప్రజల ముందు కానీ షర్మిల గారు రావడం, అలా తెలంగాణలో వైఎస్ షర్మిల గారి గురించి ఏమంటారా? పార్టీ ఏదో పెడుతుంది దాని గురించి అక్కడైతే ఈరోజు చెప్పలే కదా అన్న, ప్రెస్ మీట్లో అయితే కన్ఫర్మేషన్ అవ్వలే కదా నేను పెడుతున్నానని ప్రెస్ వాళ్ళు అడిగారు, కానీ అమ్మ చెప్పలే కదా. మీరు అనుకుంటే ఏంది, నేనైతే చెప్పలేని చెప్పేసింది అమ్మ, కుల్లా చెప్పేసింది. అసలు జనాలు ఇంతలా రావడం దాని గురించి ఏమంటారు అన్న? జనాలు అమ్మకి ఇష్టపడి వచ్చి ఇట్లా రొమ్మట్లు అవుతుంది అన్న, కానీ అమ్మ అయితే పెట్టదు. అంటే ఇంత ఇష్టం ఉన్నప్పుడు ప్రతిరోజు రావాలి, కేవలం ఈ రోజు రావడం, దీని గురించి విమర్శలు రావడం, కొత్త పార్టీ పెడుతున్నారనే మాట రావడం, జనాల్లో రావడం, కొన్ని కొన్ని పేర్లు కూడా చాలామంది మెన్షన్, వైజాగ్ టీపీ అని ఇలాంటి కొన్ని కొన్ని పేర్లు కూడా అన్న. అదే చెప్తున్నా కదా, వాళ్ళ ఫాలోవర్స్ అట్లా కొంతమంది కావాలని చెప్తున్నారు, ఎందుకంటే కేసీఆర్కి కోపం రావాలి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.